ఈ రోజు విశాఖ గర్జన కోసం వైసీపీ నాయకులు జనాన్ని పోగేయడం కోసం పడుతున్న పాటలు చూస్తే జాలి వేసింది జాలి వేయడమే కాదు నాకు గత సంఘటనలు గుర్తు ఆ తిరుపతి ఉప ఎన్నికలప్పుడు మీకు గుర్తుందో లేదో టూరిస్ట్ బస్సులు వందల సంఖ్యలో టూరిస్ట్ బస్సులు వచ్చినాయి తమిళనాడు నుంచి అలాగే కుప్పం సభకు కూడా టూరిస్ట్ బస్సులు వచ్చినాయి వందల సంఖ్యలో అలాగే ఇప్పుడు విశాఖ గర్జనకు కూడా టూరిస్ట్ బస్సులు వచ్చే సమయం ఆసనం అయింది అంతేనా లోకల్ కాలేజీలు మొత్తానికి ఫోన్ చేసి మీరు విశాఖ గర్జనకు విద్యార్థులు తీసుకురావాలి అయితే మూడు రాజధానుల ఉద్యమం అని చెప్పొద్ద అన్నారంట ఈరోజు స్మార్ట్ మొబైల్ చేతిలో ఉన్న ప్రతి ఆ విశాఖ గర్జన్ దేని గురించో తెలుసు అనుకోండి పైగా కాలేజీలకి కాలేజీలు ఏం చెప్తున్నాయంటే మీరు సోషల్ యాక్టివిటీస్ లో కొన్ని పార్టిసిపేట్ చేయాలి అందులో విశాఖ గర్జన్ ఒకటి రాకపోతే మీకు సర్టిఫికేట్లు రావు ఫెయిల్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట సార్ విద్యార్థులు ఏముందండి బలవంతం చేస్తే సరదాగా ఒకసారి ఎల్లు వచ్చేద్దామని చేస్తారు వచ్చేస్తారు అని వాళ్ళందరూ మూడు రాజధానులకు అనుకోవాలని కాదు అక్కడతో ఆగలేదు డ్వాక్రా మహిళలు ఫోన్ చేశారంట డోక్రామహిలో ఫోన్ చేసి మీరు పొద్దున్నే బయలుదేరాలి బస్సులు వస్తాయి అన్నారంట అదేంటండి మరి అంటే చాలా పనులు ఉంటాయి కుళాయిలు వస్తే పిల్లల్ని సక్క బడికి పంపాలి పోలేని బాధ్యతలు ఉన్నాయి కదా అన్నారంట మీ కుళాయిలేమో మధ్య వదులుతాము పిల్లలకేమో రోజు సెలవు పెట్టండి మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి రాకపోతే డోకర్ ఆన్లైన్ చేయం మీ అట్నేసి అక్కడికి వచ్చిన తర్వాత సభ దగ్గర తీసుకుంటాం అన్నారంట మరి సభ దగ్గర అట్నెస్ ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదులే కానీ అంటే విశాఖ గర్జన కోసం జగన్ రెడ్డి గారు పడుతున్న పాటల గురించి చెప్తున్నాను అయితే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం గర్జించారు మరి మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చేద్దామని గుర్తు చేస్తున్నాను ప్రత్యేక హోదా కోసం గర్జించారు మరి నాడు గర్జించిన గర్జనలు నన్ను ఏమైపోయినా నేను సమాధానం చెప్పాలా అంతేనా అమరావతి రాజధానిగా ఉంటుంది నేను అక్కడే ఇల్లు కొట్టుకున్నాను ముప్పై వేలు అక్కడ ఉండాలి నడుబుడిన ఉండాలి ప్రాంతాల మధ్య విద్వేషం రచ్చగొట్టడం నాకు ఇష్టం లేదు అబ్బో ఒకటి కాదు చాలా కాదు చెప్పాను అనుకోండి ఆయన ఆయన కదా వాళ్ళ నాయకులందరూ చెప్పారు మరి ఈరోజు మూడు రాజధానుల కోసం వెళ్ళే జగన్మోహన్ రెడ్డి అక్కడ సమాధానం చెప్పాలా సరే ఇవన్నీ కసేపు పక్కన పెడితే గత వారం రోజుల నుంచి వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బుక్ కుంభకోణాలు బయటకు వస్తున్నాయి విజయసాయి రెడ్డి గారిది ఆ తర్వాత ఇంకొక ఎంపీ సత్యనారాయణ గారిది ఈ రోజు ధర్మాన గారిది వర్షపెట్టి మూడు కుంభకోణాలు వచ్చినాయి అంటే విశాఖ రాజధాని ఎందుకు కావాలంటున్నారు మీ అందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది విశాఖలో ఉన్న భూములు మొత్తం ఎవరి చేతిలో అంటే వైసీపీ నాయకుల చేతిలో ఉన్నాయి సరే అలా గతంలో ఆ గతంలో ఆక్రమించుకున్నారు ఇప్పుడు ఆక్రమించుకున్నారా అనే సంగతి కాసేపు పక్కన పెడితే అమరావతిలో అయితే సెంటు భూమి తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అమరావతిలో రాజధాని వద్దు విశాఖలో మాత్రం భూములన్నీ వైసీపీ నాయకుల చేతిలో ఉన్నాయి కాబట్టి అక్కడ రాజధాని పెట్టాలా వాస్తవానికి నిజంగా మూడు రాజధానులు ప్రజలకు మద్దతు ఉంటే విశాఖ ప్రజలు నిజంగానే రాజధాని అక్కడ ఉండాలని కోరుకుంటే మీరు ప్రజలను సేకరించడం కోసం ఇన్ని పోట్లు పడక్కర్లేదు బస్సులు పంపేసి కాలేజీలను బెదిరించి డ్వాక్రా మహిళలను బెదిరించి లేదా ఉద్యోగులను బెదిరించి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అమరావతి ఉద్యమం ఉంది దానికి ఎవరు ప్రోత్బలం లేదు వెనకమాల నిజంగా అమరావతి రాజధానిగా ఉండాలనుకున్న వాళ్ళు రైతులకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నవారు అమరావతి రైతులు పాదయాత్రలో తరలివేతున్నారు వేల సంఖ్యలో వచ్చారు మీరు గతం నుంచి కవిత్తున్నారు వాళ్ళు మూడు రాజధానుల పేరుతో కానీ ఎక్కడైనా అమరావతిని అడ్డుకోగలిగారా అమరావతి రైతులు ఇంకా రెచ్చారు మీరు అంటే స్వచ్ఛ స్వచ్ఛందంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు కానీ విశాఖ గర్జన కోసం మనం మాత్రం ఆడకు ఫోన్ చేసి ఇళ్ళకు ఫోన్ చేసి బెదిరించి భయపెట్టి జనాన్ని పోగేస్తున్నాం సరే ఈ రోజు జనాన్ని భోగేసిన విశాఖ గర్జనలో గతంలో గర్జించిన గర్జనలు ఏమైనాయో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విశాఖ గర్జనలో సమాధానం చెప్పాలా ప్రత్యేక హోదా గర్జన ఏమైపోయిందో సమాధానం చెప్పాలా రాజీనామా అన్నాడు తెలంగాణ వచ్చింది మనకు ప్రత్యేక హోదా రాదా ఎంపీలు ఇవ్వండి మెడల్ ఉంచుతా అన్నాడు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు అనుకోండి మరి వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా పైగా రాజధాని పెట్టడం రాష్ట్ర హక్కు ఎక్కడైనా పెట్టుకుంటామని మీరే చెప్తారు ఈ ఏళ్ళలో విశాఖలో ఏం పెట్టారో మీరు చెప్పరు పోనీ ఇదిగో నేను ఈ బిల్డింగ్ కట్టాను ఇదిగో ఇందులో ఇది పెడుతున్నానని మీరు ఒకటి చెప్పండి మూడున్నర ఏళ్ళ విశాఖలో ఎక్కడైనా ఇంటికేసారా ఏలేదు పోనీ ఎక్కడైనా సింట్ భూమి సేకరించారా నే కబ్జాల గురించి మాట్లాడట్లేదు మీరు రాజధాని కోసం ఎక్కడైనా సిండు భూమి సేకరించారా సేకరించలేదు మొత్తం కబ్జాలనుకుంటే ఇది మీ సొంతం నేను అనేది రాజధాని గురించి కాబట్టి విశాఖ ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొద్ది క్లారిటీ ఇవ్వాలి గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా మరుగున పడేసి మూడు రాజధానులు ఉద్యమం ఎత్తుకోవడం వెనుకున్న అసలు రాసి ఏంటనేది చెప్పాలా మరి అలాగే మరి గత వారం రోజుల నుంచి వైసీపీ ఎంపీల భూ భూ కబ్జాల గురించి బయటపడిన విషయాల గురించి కూడా ఆయన మాట్లాడి అందులో ఉన్న వాస్తవాలు ఏంటో ప్రజలకు కొద్ది క్లారిటీ ఇస్తే విశాఖ గర్జనకు ఒక అర్థం ఉంటుంది